ఎవరండి మాట్లాడేది? మా అకౌంటెంట్ రామకృష్ణ అత్తగారా? ఆహా, రామకృష్ణ అత్తగారా? రామకృష్ణ చేత ఫోన్లో మాట్లాడించాలా? రామకృష్ణ ఇక్కడ ఎందుకుంటాడమ్మా? మీరు చచ్చిపోయారని, మీ అంత్యక్రియలు చేయాలని సెలవు తీసుకున్నాడు కదా. ఓ పని చేయండి, శ్మశానానికి వెళ్ళి వెతుక్కోండి. మీ శవం పక్కన అక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు, వెతుక్కోండి. గుడ్ మార్నింగ్. మీ గుమాస్తాలను అస్సలు నమ్మకూడదు. ఒక్కడు కూడా నిజాయితీగా సిన్సియర్ గా ఉండడు. నిజం చెప్పరు, అలాగనే అబద్ధం ఆడరు. అందుకే నీ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని మరీ గమనిస్తుంటాను. కానీ ఇక్కడ పాయింట్ ఉంది సార్. ఏమిటో అది? యథా రాజా తదా ప్రజ అన్నారు కదా సార్. అసలు మీ ఆఫీసులు అందరూ గుమాస్తాలని సిన్సియర్ గా నమ్మితే మేము అబద్ధం ఎందుకు చెప్తాం సార్? ఏంటి, గుమాస్తాలు నమ్మాలా? గుమాస్తాల్ని అలా నమ్మి నమ్మే కైకిలుల్లో కేకే రావు అనే మేనేజర్ డిస్మిస్ అయిపోయాడు. డిస్మిస్ అయిపోయాడు సార్? ఎలా అయ్యాడు సార్? సార్, రాత్రికి తుఫాన్ వచ్చేట్టుగా ఉంది. మా స్టాఫ్ కి ఇళ్లలో సేఫ్టీ లేదు. ఈ రాత్రికి ఆఫీసులో పడుకుంటాం అన్నారట. ఇతను జాలిపడి అలాగే పడుకోండి అన్నట. తెల్లారిన తర్వాత స్టాఫ్ రాత్రి అంతా ఆఫీసులో పడుకున్నందుకు గాను 14 లక్షల రూపాయల ఓవర్ టైం క్లెయిమ్ చేశారట. డబ్బు వాళ్ళకి, డిస్మిస్ వీడికి. అబ్బో, నిజంగా గుమస్తాలు రాక్షసులు సార్. మరీ రాత్రి తెల్లవాళ్ళు కాకుండా ఏదో 12 గంటల వరకు ఓవర్ టైం క్లెయిమ్ చేస్తుంటే బాగుండేది. అరే రే 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 రే, ఎంత జాలిగుండే. చక్కని కన్సెషన్ ఇచ్చావు. బుద్ధి లేకపోతే సరే, బుద్ధి. అవును, నువ్వెందుకు వచ్చావు లోపలికి? నాకు వారం రోజులు సెలవు కావాలి సార్. మళ్ళీ సెలవా? అవును సార్. దేనికి? మా అమ్మమ్మ చచ్చిపోయింది సార్. పోయిన నెలలోనే కదయ్యా మీ అమ్మమ్మ చచ్చిపోయిందని చెప్పి నెల రోజులు సెలవు తీసుకున్నావు. ఇలా అబద్ధాలు ఆడుతున్నారనే ప్రతి గుమాస్తా వంశవృక్షం వేసి ఎవరెప్పుడు టపా కట్టేసింది రాసి మరీ పెడతాను ఇక్కడ. ఎంత ఓపిక సార్ మీకు. బహుశా మా వంశవృక్షం గీటల్లో ఓ చిన్న పొరపాటు చేసి ఉంటారు సార్. నేను పొరపాటు చేయటం అంటే అటు సూర్యుడు ఇటు పొడిచినట్టే. ఇంతకీ ఏమిటా పొరపాటు? మా తాతయ్యకి 2 పిల్లలు సార్. అరే రే 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 రే, మీ తాతయ్యకి జోడు కుర్రాలా? తాతయ్యకి నాలా ఏకపత్ని అవుతున్నాను అనుకున్నాను. ఓకే ఓకే, మీ తాతయ్యకి 2 పిల్లలని రాసేస్తాను. అయితే ఒకటి, నువ్వు చెప్పేది నిజమో కాదో మీ తాతయ్యని అడిగి తెలుసుకుని మరీ రాస్తాను. ఎందుకంటే మీ గుమాస్తాలు పచ్చి అబద్ధాలు కోరలని నా నమ్మకం సార్. గుమాస్తాలు మాత్రమే పచ్చి అబద్ధాలు కోరలని అభనాలు వేకింది సార్. మీరంటే నీతి పళ్ళు, నిజాయితీ పళ్ళు సార్. నేను వైజాగ్ బ్రాంచ్ లో పనిచేసేటప్పుడు పచ్చి అబద్ధాలు కూడా ఆఫీసర్ చూశాను సార్. ఆయన పేరు రామనాథం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆఫీస్ దాకా వచ్చి లోపల రాకుండా ఎక్కడ మీటింగ్ పెట్టావా? ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నాను సార్. మీ చెల్లి పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి వాళ్ళ కోసం పాపం 10 రోజులు లీవ్ పెట్టావు కదూ. ఒళ్ళు నొప్పులు, బడలకలు తగ్గాయా? తగ్గాయి సార్. దేవుడి దయవల్ల అంతా సవ్యంగా దివ్యంగా జరిగింది సార్. ఇదిగోండి సార్, పెళ్లి స్వీట్లు. పెళ్లి స్వీట్లు? ఆహా, పెళ్లి స్వీట్లు. పెళ్లి చాలా సవ్యంగా దివ్యంగా జరిగింది. 10 రోజుల పాటు చాలా కష్టపడి పెళ్లి పనులన్నీ చేశావు కాదూ? అవును సార్, అంతా మీ దయ అనుకోండి. అబద్ధాలు కోరు. మనం ఇంటికి ఫోన్ చేస్తే మీ చెల్లె మాట్లాడింది, తన పెళ్లి అయ్యి 5 ఏళ్ళు అయిందని చెప్పింది. ఇప్పుడేమంటావు? భలే వారు సార్ మీరు. మా చెల్లెలు మాట్లాడి తనకు 5 ఏళ్ల క్రితమే పెళ్లి అయిపోయిందని చెప్పిందా? అవును, అలాగే చెప్పింది. నాకన్నా పెద్ద అబద్ధాలు కోరు సార్ మీరు. వాట్ డు యు మీన్?
నేను అబద్ధాలు కోరినా? అవును సార్, ఎందుకంటే నాకు అక్క చెల్లెళ్ళు గాని అన్నదమ్ములు గాని ఎవరు లేరు సార్. అది సార్ సంగతే. ఇప్పుడు ఏమంటారు, ఆఫీసర్లలో కూడా పని దొంగలు ఉన్నారని ఒప్పుకుంటారా? అంటే ఎక్కడో ఒకళ్ళో ఆరో ఉంటే ఉండుండొచ్చు, కానీ మెజారిటీ పని దొంగలు మాత్రం మీ గుమాస్తాలోనే. ఒక్క గుమాస్తాలే పని దొంగలు అంటే సరిపోదు సార్, ఏది రుజువు చూపించండి చూద్దాం. లక్ష లక్ష రుజువులు చూపిస్తాను. నేను కొత్తగా మేనేజర్ గా చేరిన రోజుల్లో చిన్నారావు అనే పెద్ద పందొంగోడు ఉండేవాడు. వాడు ఆఫీస్ టైమింగ్స్ లోనే కూరగాయలు తెచ్చుకునేవాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చేవాడు, చివరికి హెయిర్ కటింగ్ కూడా ఆఫీస్ టైమింగ్స్ లోనే చేయించుకునేవాడు అయ్యా. ఓ రోజు ఏం జరిగిందో తెలుసా? ఎవడా నీకు ఉద్యోగం ఇచ్చింది? మీరే కదా సార్. మనసులో పెట్టుకో, బయటికి చెప్పు. ఎలాగో లంచ్ టైం కావస్తుంది కదా సార్, ఒక అరగంటలో లంచ్ టైం అయిపోతుంది, అప్పుడు ఆఫీస్ అవర్ లో డాక్టర్ గారిని కలిసి వస్తాను సార్. లంచ్ టైమ్ లో నెప్పులు పడి ఆఫీస్ టైమ్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తావా? ఉత్తమ పందొంగ అంటే నువ్వేనయ్యా. కత్తిరి పట్టరండా, వీడి కడుపు నేనే కోసేస్తా. ఇది ఇలా ఉంటారయ్యా పందొంగలు, ఇచ్చిన పని చేయకుండా అడ్డమైన కబుర్లు చెప్తూ టైం వేస్ట్ చేసే కేటగిరీకే నువ్వు చెంది. ఏమిటి, నా సీట్ లో నువ్వు కూర్చున్నావు, నేను నుంచున్నాను? సారీ సార్, తమరు చెప్పేది మైమరచిపోయి వింటూ అలా కూర్చునిపోయింది సార్. మైమరచిపోయా? నాదస్వరం ఉదేనా? వెళ్ళా, ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేస్తా. హలో హలో భాయ్ సాబ్, మై ఆపరేటర్ బోల్ రహీ హూ, బోర్డ్ బహుత్ బిజీ హై. ఏయ్ నరసింహం, నా గురించి ఆ బొంబాయి వాడు ఫోన్ చేస్తున్నాడు, అడుగుతాడు ఇప్పుడు నా గురించి. నేను పొద్దునే అమెరికా వెళ్ళానని చెప్పి. అలాగేనండి, అలా చెప్పడంలో ఇష్టపడుతున్నాండి. హలో అయ్యగారు లేరండి, పొద్దున్నే అమెరికా వెళ్ళిపోయారండి, మధ్యాహ్నం భోజనాలకు వచ్చేస్తారండి, అప్పుడు ఫోన్ చేయండి. లేదు కదా, పొద్దున్నే అమెరికా వెళ్ళిన వాడు మధ్యాహ్నం భోజనం టైంకి ఇండియాకి వచ్చేస్తాడా? అమెరికా అంటే హ్యాబిట్ సెంటర్ లో ఉందనుకున్నావా? అతనికి ప్యారే లాల్ అబ్ బి బోర్డ్ బిజీ హై, కల్ బాత్ కరో. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా ఏమిటయ్యా నువ్వు వచ్చావు? నాకు అర్జెంట్ గా 15 రోజులు లీవ్ కావాలి సార్. లీవా? మళ్ళీ లీవా? ఈసారి ఎవరిని లేపేశావయ్యా? ఉండు, నీ వంశ వృక్షం చూడండి. ఈసారి ఎవరిని లేపలేదు సార్. అదిగదిగో ఆ రైట్ లో రాశారు చూసారా, ఆ మూలకే మీ తాత? అవును సార్, ఆయన పెళ్లి సార్. మీ తాత పెళ్ళా? ఏం చేస్తారు సార్, పాపం ఉన్న ఇద్దరు పిల్లలు టపా కట్టేశారు, ఏదో ఉప్పు కారం తినే శరీరం. మరి ఈ వయసులో మళ్ళీ పెళ్ళా? ఉప్పు కారం తినే శరీరమా? నో 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 నో, ఐ కాంట్ బిలీవ్ ఆల్ దిస్ లైఫ్. మీరు ఇలా నమ్మరనే పెళ్లి కారు కూడా తీసుకొచ్చాను సార్. గొట్టు ముక్కల చోరాయికి తృతీయ వివాహం. ఓకే ఓకే, ఈవిని కూడా మీ వంశ వృక్షంలో చేరుస్తాను. ఈసారి పాయింట్ మీరు ఇవ్వడుతావు చూస్తాను నేను. థ్యాంక్ యూ సార్, ధర్మదాతలు మీరు. ఈ కవర్ ఉంచండి సార్. సార్ పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. ఓకే ఓకే. హలో ప్యారే లాల్, మేరా బోర్డ్ పూరా ఖరాబ్ హో గయా, రఖ్ దో రఖ్ దో. మూడు నెలల క్రితం మీ అత్తయ్య చచ్చిపోయిందని లీవ్ తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆవిడ పోయిందని లీవ్ అడుగుతున్నావు, వాట్ ఇస్ దిస్? పోయినసారి కూడా అత్త అని రాశాను సార్, గుర్తు లేదు సార్. పోనీ ఈసారి పిన్ని అని వేసుకోండి సార్. పిన్ని అని వేసుకోవాలా? ఇక్కడ నేను. అసలు నువ్వు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఆఫీసులో? మీరు డిస్మిస్ చేస్తానని బెదిరించిన మర్నాటి నుంచి చేస్తున్నాను సార్. గెట్ లాస్ట్. లేదు మండి పడుతున్నాడు. మార్నింగ్ సార్. ఏమిటయ్యా నీకేమైంది? నాకు అర్జెంట్ గా లీవ్ కావాలి సార్. మళ్ళీ లీవా? ఏమిటయ్యా ఈ వంశవృక్షం ఫైల్ ని డ్రాయర్ లోపల పెట్టనివరా నన్ను? అవును, ఆ మొన్నగా మీ తాతయ్య పెళ్లి అని లీవ్ తీసుకున్నావు, మళ్ళీ ఏమైంది ఇప్పుడు? మా తాతయ్య రాత్రి చచ్చిపోయాడు సార్. మీ తాతయ్య పోయాడా? మీ తాతయ్య బతికుంటే 4, 5, 6, 20 పెళ్లిళ్ళు చేసుకునేవాడు, ఒక్కో దానికి నువ్వు లీవ్ తీసుకునేవాడు. క్రికెట్ మ్యాచ్ జరిగిన రోజునే నువ్వు ఈ కారణం చెప్పి లీవ్ తీసుకుంటావు అనుకున్నాను.
మీ తాతయ్య పెళ్లి అని చెప్పి తెలివిగా తప్పించుకున్నావు. ఇప్పుడు ఫిలిం ఫెస్టివల్ జరుగుతుందిగా సిటీలో, ఏకంగా తాతయ్యనే లేపించావు. ఎనీవే ఓకే, ఇదిగో మీ వంశవృక్షం, మీ తాతయ్య పేరు కొట్టేస్తున్నా, పూర్తిగా కొట్టేశాను, పేడ వదిలిపోయాను. అయినా నీలాంటి పందొంగలను పెట్టుకుని ఏ ఆఫీసర్ మాత్రం ఏం సాధించగలయా నా బొంద? నాకు మీ వంశవృక్షాలు చుట్టంతోనే సరిపోతుంది. ఒక్క ఫైల్ కూడా కదిల్చావటం లేదు. ఓ పక్కన ఫైళ్ల క్లియరెన్స్ వీక్, సీఎం ఆకస్మిక తనిఖీలు, మేనేజర్లకి డిస్మిస్లు, ఇంటికి పంపడాలు. మన ఆఫీస్ చాలా నయం సార్, ఇంతకన్నా దరిద్రమైన ఆఫీసులు చాలా ఉన్నాయి. అరే రే 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 రే, మన ఆఫీస్ కన్నా అద్వాన్నమైన అష్ట దరిద్ర ఆఫీసులు ఉన్నాయా ఈ ప్రపంచంలో? ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్, మా మాజీ ఆఫీస్ ఉండేది. కూర్చో 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 కూర్చో. గుడ్ బాయ్ గుడ్ బాయ్. ఏమిటి అక్కడ స్పెషాలిటీ నాకు కాస్త వివరంగా చెప్పు, ఈ విషయంలో నన్ను బాగా ఎడ్యుకేట్ చేయి. అదేంటంటే సార్, కలకల పాటలలో ఏమి హాయిలు చాలా, ఏమి హాయిలే కల. ఏమిటేమిటేమిటి ఏమిటి బాబు, డ్యూటీ మీద బందరెళ్ళి సైక్లోన్లో చిక్కుపడిపోయావా? అయ్యో పాపం. ఏమిటేమిటి, ఇంకో 10 రోజుల దాకా బస్సులు కూడా నడవా? ఏం పర్వాలేదు, రోడ్లు బాగు చేసి మళ్ళీ బ్రిడ్జీలు కట్టే వరకు నువ్వు బందర్లోనే ఉండిపో. థ్యాంక్ యూ కాదు, పాపం సంస్థల నుండి నాకు 4 రోజులు లీవ్ కావాలండి అని అడిగావు కదా, ఆ సెలవంతా హాయిగా బందర్లో ఉపయోగించుకో, నీకు లీవ్ శాంక్షన్. ఇంకేం మాట్లాడకు, ఫోన్ పెట్టాయి. ఎంత అన్యాయం సార్, ఆఫీస్ పని మీద వెళ్ళి తుఫాన్లో చిక్కుపడిపోతే ఆ పీరియడ్ అంతా లీవ్ కింద జమ కట్టేస్తారా? ఆ మాత్రం తెలివితేటలు లౌక్యం లేకపోతే ఆఫీసర్గా పనికిరావు. నా సర్వీస్ లో ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటానంటావు? నేను సర్వీస్ లో చేరేటప్పటికి నీలాగే నెత్తంతా జుట్టు ఉండేది, మరి ఇప్పుడు పర్ర అయిపోయింది. సరే నీ సంగతి ఏంటి? నాకు 2 రోజులు లీవ్ కావాలి సార్. ఏంటి, నీకు లీవ్లు కావాలా? ఎందుకో? మా చిన్నమావ గారు పెద్ద కర్మండి. మరి ఇదే కారణం చెప్పి 4 రోజుల క్రితం 4 రోజులు లీవ్ తీసుకున్నావుగా. అది మా పెద్దమావ గారు చిన్న కర్మండి. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్, ఇదేమో మా చిన్నమావ గారి పెద్ద కర్మండి, అదేమో మా పెద్దమావ గారి చిన్న కర్మండి. పెద్దమామ గారి చిన్నమామ గారి చిన్నమామ చిన్నమామ పెద్దమామ, ఇదేమిటో నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది. ఐ వోంట్ బిలీవ్ నీకు లీవ్ శాంక్షన్ చేయట్లేదు. వెరీ గుడ్ మార్నింగ్. స్వీట్ తీసుకోండి సార్. ఏమిటో, ఏమైనా విశేషమా? నిన్న మా ఆవిడ ప్రసవించింది సార్, ఆడపిల్ల. ఇద్దరు మగపిల్లల తర్వాత ఓ ఆడపిల్ల కదా సార్, అందుకని కొంచెం గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని. నువ్వు తీసుకోవే గురునాథం. థ్యాంక్ యూ. మీరు తీసుకోండి మేడం. సార్ ఈ స్వీట్ ప్యాకెట్ మీ ఇంట్లోకి సార్. ఈ శుభవార్త మీరు మేడం గారికి కూడా చెప్పాలి సార్. షూర్ సార్. స్వీట్ తీసుకున్న ఆ చేతులతోనే స్వీట్ గా ఒక 10 రోజులు లీవ్ శాంక్షన్ చేయండి సార్. ఇలాంటి అకేషన్స్ ఎప్పుడు రావు కదండి. కరెక్ట్ కరెక్ట్, ఇటువంటి అకేషన్స్ ఎప్పుడు రావు. గో గో అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. సార్ బారసాలకి మీరు మేడం గారు తప్పకుండా రావాలి సార్. తప్పకుండా వస్తాం. వెళ్ళొస్తాను సార్. వెల్కమ్. ఏమిటయ్యా, ఏమిటా నవ్వు, ఏమిటా నవ్వేంటి? లేకపోతే ఏంటి సార్, ఆ లక్ష్మణ్ రావు ఆడపిల్లలు పుట్టారని అబద్ధం చెప్పినా 10 రోజులు లీవ్ గ్రాంట్ చేస్తారా? నాకు 2 రోజులు లీవ్ కావాలి సార్ అని నిజం చెప్పినా చెయ్యరా? ఏమిటి, ఆ లక్ష్మణ్ రావు అబద్ధం చెప్పాడా? అబద్ధం కాకపోతే ఇంకేంటి సార్, 2 సంవత్సరాల క్రితం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుని 2 స్పెషల్ ఇంక్రిమెంట్లు కూడా తీసుకున్నారు కదా సార్. ఆపరేషన్ చేయించుకున్నందుకే మీరు 1 మంత్ లీవ్ కూడా గ్రాంట్ చేశారు కదా సార్. అవును, గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ఆ లక్ష్మణ్ రావు నన్ను ఎంత మోసం చేస్తాడా? మోసం సార్? లక్ష్మణ్ రావు, ఇదిగో లక్ష్మణ్ రావు సార్ పిలుస్తున్నారు. సార్ వచ్చేస్తున్నారు. పిలిచారా సార్? ఏమో, నువ్వు 2 సంవత్సరాల క్రితమే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నావు కదా, మరి పిల్లల పుట్టిందో? అదే సార్, నేను ఆశ్చర్యపోయి డాక్టర్ని అడిగాను. ఆపరేషన్ ఫెయిల్ అయి ఉండొచ్చునేమోనని డాక్టర్ చెప్పారు. ఎందుకు ఫెయిల్ అయిందో విచారించడానికి ఒక నిజ నిర్ధారణ కమిటీని కూడా వేస్తానని చెప్పారు సార్. చాలా బాగుందో నీ లీవ్ స్టోరీ.
ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నందుకు లీవు, ఆపరేషన్ ఫెయిల్ అయి పిల్ల పుడితే డెలివరీ లీవు, ఆ తర్వాత బరసా లీవు, ఆ తర్వాత పుట్టినరోజు లీవు, ఆ తర్వాత నా మశాను మన్ను లీవు. బాగున్నాయా? చాలా బాగుంది. ఇప్పుడు టైం రాత్రి 10 అయింది, మాతో రాత్రి బావాళ్ళు ఓవర్ టైం చేయించుకుంటారు, మాకు లీవులు గ్రాంట్ చేయరు, ఇలాగ అబద్ధాలు చెప్పిన వాళ్ళకి లీవులు గ్రాంట్ చేస్తారు. అంతే సార్, మాలాంటి మంచి వాళ్ళకి రోజులు కావు. నాకు 4 రోజులు లీవ్ కావాలి సార్. 4 రోజులు లీవ్ కావాలా? ఎందుకమ్మా? బ్యూటీ పార్లర్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్. ఎందుకో రోజు రోజుకి నా అందం తగ్గిపోతున్నట్టుగా నాకు అనుమానం వచ్చింది. ఎందుకు వచ్చింది నీకు అనుమానం? రాకుండా ఎలా ఉంటుంది సార్? మీరు 3 నెలలుగా ఇచ్చే ఇంక్రిమెంట్లు ఇవ్వడం మానేసి 6 నెలలు అయింది. ఓహో, అందుకనేనా? ఈ మధ్య వేరే ఆఫీస్ లో ఇంటర్వ్యూ కూడా వెళ్ళొచ్చావు. అక్కడ సెలెక్ట్ కాలేదా? ఆ సెలెక్ట్ అయ్యాను, కానీ నేనే చేరలేదు. ఎందుకు నువ్వు పాపం? ఆ కంపెనీ బాస్ కి ఇప్పటికే 2 పిల్లలంట, ఇంకెందుక ఉద్యోగం తగలబెట్టినా? ఫ్యూచర్ ఏ ఉండదు అసలు. నా బట్టతల మీద ఆ వెంట్రుకలు లెక్క పెడతాం ఆపేసి నీవు వెంటనే టైపు, షార్ట్ హ్యాండ్, కంప్యూటర్ నేర్చుకుంటేనే ఈ ఉద్యోగం అయినా ఉంటుంది. చైతి వెళ్ళు. సుబ్బారావు, సుబ్బారావు సార్, పిలిచారా సార్? ఏం చేస్తున్నావు? ఓవర్ టైం చేస్తున్నావు సార్. వెళ్ళి రాజారావును పిలు, అంత తప్పులు రాశాడు. అలాగే సార్. అతను హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నాడు సార్, అవగానే వస్తానన్నాడు. ఏమిటి, ఆఫీస్ లో హెయిర్ కటింగ్ చేయించుకుంటున్నాడా? తన ఇల్లు అనుకుంటున్నాడా, ఆఫీస్ అనుకుంటున్నాడా? ఇంట్లో ఎవరైనా హెయిర్ కటింగ్ చేయించుకుంటారు సార్, భలే చూకేస్తారు సార్ మీరు. రాజారావు, ఏమిటయ్యా ఆఫీస్ లో ఈ వంటలేంటి, మంటలేంటి, ఈ గోలేంటి, ఈ హెయిర్ కటింగ్ ఏమిటి? ఇదిగో సైక్లోన్ వల్ల ఇంట్లో కుదరక ఆఫీస్ లో చేయించుకుంటానని చెప్పు, క్షమించేస్తాను. సైక్లోన్ అంటారు ఏంటండి? నేను ఎప్పుడు ఆఫీస్ లోనే కదా కటింగ్ చేయించుకునేది. దేవయ్య, ఆఫీస్ మేనేజర్ ని ఇక్కడికి వచ్చి నిలబడ్డాను, కాస్త మర్యాద ఇవ్వటం తెలియదయ్యా నీకు? లేదు ఇక్కడ సరే, నీవెప్పుడు హెయిర్ కటింగ్ ఆఫీస్ లోనే చేయించుకుంటావా? అప్పేవును సార్, ఈ జుట్టు అంతా ఆఫీస్ టైం లోనే కదా పెరిగింది, అందుకని ఆఫీస్ టైం లో కటింగ్ చేయించుకుంటున్నాను. ఓహో, ఆ రూట్ లో వచ్చావా? మరి సాయంత్రం 5 గంటల నుంచి మర్నాడు పొద్దున్న 10 గంటల వరకు ఇంట్లోనే ఉంటావు కదా, మరి అప్పుడు కూడా జుట్టు పెరుగుతుంది కదా? ఆ మాత్రం నాకు తెలియదేంటి సార్, అందుకనే పూర్తిగా గుండు కొట్టించుకోకుండా ఆఫీస్ లో పెరిగింది మాత్రం జాగ్రత్తగా కట్ చేయించుకుంటున్నాను. ఒరే ఈరుగా అయ్యా, ఈ పక్కన్న జుట్టు చూడు, ఇది ఆఫీస్ టైం లో పెరిగిందిరా, జాగ్రత్త కట్టి. ఏది ఆఫీస్ లో పెరిగిందో ఏది ఇంట్లో పెరిగిందో మాకు తెలియదా సార్? 6 ఏళ్ళ నుంచి ఆఫీస్ లన్నిటికి నేనే కదా సార్ కట్టింగ్. కావాలంటే చెప్పండి, పనిలో పని మీకు కూడా. పోయంబో, వద్దులే. ఏం బాబు, వంకాయ పోపు పెడుతున్నావా? కాదు సార్, పులుసు. ఏదో తగలే. ఏమయ్యా కృష్ణారావు, ఇలారా నిన్న ఫైల్ సంగతి చూడమంటే ఏదో 6 చిప్పులు కోల్పోయినట్టుగా అలా దిగాల కూర్చున్నావే. నా మనసేం బాగాలేదు సార్. ఏమైంది బాబు నీ మనసుకి? మా ఆవిడ ప్రతి విషయానికి పేచి పెడతాం సార్, ప్రతి విషయానికి రాద్ధాంతం చేస్తాం సార్. మరి అలాంటప్పుడు ఇంటికి వెళ్ళటం ఎందుకు? రిటైర్ అయ్యేదాకా ఆఫీస్ లో నుండి పో. నేను ఇంటికి వెళ్ళిపోతే ఆఫీస్కి వచ్చేస్తుంది సార్, దాని సంగతి మీకు తెలియదు. నీ ప్రాబ్లం నాకు అర్థమైందయ్యా, నాకు కూడా పెళ్ళైన కొత్తలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుండేవి. అందుకే ఓ రోజు ఏం చేశానో తెలుసా? ఏం చేశారు సార్? ఇంటికి వెళుతూ ఓ 4 మూరలు మల్లెపూలు కొనుక్కొని వెళ్ళాను. వెళ్ళగానే మా ఆవిడ తల్లో మల్లెపూలు పెట్టి దగ్గరికి తీసుకొని, ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావోయ్ అన్నాను. అంతే, మర్నాటి నుంచి మా ఆవిడ ఏ ప్రాబ్లమ్స్ నాకు చెప్పడం మానేసింది. అందుకని నువ్వు కూడా, నీకు మనశ్శాంతి కావాలి అంటే నేను చెప్పినట్టు ట్రై చేయి. ఎంత గొప్ప ఐడియా ఇచ్చారు సార్, ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి మీరు చెప్పినట్టు చేస్తాం సార్. మీ అడ్రస్ ఏంటి సార్? ఏమిటయ్యా? నా ఇంటి అడ్రస్సా? అంటే నా ఇంటికి వెళ్ళి మా ఆవిడ తల్లో మల్లెపూలు పెట్టి. ఓ మై గాడ్, ఇదిగో ఇలాంటి సలహా నీకు నేను ఇవ్వటం చూసావు? అది నా బుద్ధి తక్కువ అయ్యా, నా బుద్ధి తక్కువ. అబ్బా హాయిగా నిద్రపోనేవు కదరా. దేవయ్యా, హాయిగా నిద్రపోయి లేచి శుభ్రంగా ఆరగించడానికైనా ఆఫీస్కి వచ్చేది? ఎరచిని ఆవగపచ్చ తెలదరా, రోజు తింటే వెయిట్ చేసేస్తుందండి మమ్మీ. దేవయ్యా, నేను మాట్లాడుతానే ఉన్నాను, నన్ను పట్టించుకోవట్లేదు, ఇలాగైతే నిన్ను డిస్మిస్ చేసి పారేస్తాను అంతే. ఏడ్సోలే పోబావా, జోకులేకు, నీ సంగతే అక్కయ్యతో చెప్తాను జాగ్రత్త. ఆఫీస్ లో సంగతులు మనం బయట అక్కడ చెప్పుకోకూడదు అంతే. నువ్వు చూసింది నువ్వు మర్చిపోవాలి, నేను చూసింది నేను మర్చిపోతాను, ఇది మన ఇద్దరి మధ్య ఒప్పందం అన్నమాట. సరేనా? నువ్వు కానీ
ఏమయ్యా రమణారావు? ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిపులలో నకరగిపోయే. ఓహో, పద్యాలు అబ్బాయికి బ్యాకప్లు. ఏమయ్యా ఇది, ఆఫీస్ అనుకుంటున్నావా ఇల్లు అనుకుంటున్నావయ్యా? ఏం చేయమంటారు చెప్పండి సార్. మా ఆవిడికి డెలివరీ అయ్యింది, లీవ్ కావాలి సార్ అని ప్రాధేయపడ్డాను. మీ ఆవిడికి డెలివరీ అయితే మీకు లీవ్ ఎందుకన్నారు? ఇదిగో ఎందుకు సార్. ఇదిగో అర్జెంటుగా ఈ న్యూసెన్స్ ఇక్కడ నుంచి తీస్తావా లేదా? మరి లీవ్ సంగతో లీవా? మహాప్రభు నీకు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను, తీసుకువెళ్ళిపో వెళ్ళిపో. ఆ మొక్క నిన్న చెప్పినడితే స్నానానికి ఎంత దూరం తీసుకురావాల్సిన అవసరం లేకుండా పోయేదిగా సార్. నాన్నా, ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికారం. అది సార్ మా మాజీ ఆఫీస్ పద్ధతి. ఎప్పటికైనా ఒప్పుకుంటారా మన ఆఫీసే చాలా బెటర్ అని? థ్యాంక్ యూ. నేను అలాంటి అసమర్థ ఆఫీసర్ని కాదు. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ పర్సన్. డిసిప్లిన్, సమర్థత సమపాళలో ఉన్నా నాకు. అండర్స్టాండ్ సార్? మీ సిగ్నేచర్. ఓ మూర్తి గారా? అవును, మీ అబ్బాయి గుంట్లో బాగాలేదు అన్నారు కదా, రెండు రోజులు సెలవు తీసుకోపోయారా? ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి సార్, తర్వాత తీసుకుంటాను. ఓకే, చూసావట, అది డిసిప్లిన్ అంటే. అలాంటి వాళ్ళని చూస్తే ముద్దొస్తుంది నాకు. ఆయనకేంటి సార్, వచ్చే నెలలో మేనేజర్ అవుతున్నాడు. గ్యారంటీగా వచ్చే నెలలో నువ్వు కూడా అవుతావు. ఏమవుతాడు సార్? పియూన్ది. హలో, ఎవరు? నీ మొగుణ్ణి. ఏ ఎదురుగా మెలకన్న సెక్రటరీ పిల్లని కూర్చోబెట్టుకుని వ్యధవేషాలు వేస్తున్నావా? వెళ్ళి బయటికి. ఏమిటి, నేను బయటికి వెళ్ళాలా? వళ్ళేమన్నా తేటగా ఉందా? నన్నే సార్. నిన్ను కాదు, నిన్ను కాదు. నన్నేమనుకున్నాను సార్? నిన్నే ఈడియట్. నన్నంత మాట అంటావా? ఇంటికి రాని పని చెప్తాను. నిన్ను కాదు, నిన్ను ఈడియట్ అంటానా నేను? అదే, మీరేంటి నన్ను ఈడియట్ అంటే? నేను నవ్వుకున్నాను సార్. నిన్నే. ఇదిగో నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ సెక్రటరీ వ్యవహారాలు నాకేం నచ్చలేదు, అందుకే దాన్ని ఇప్పుడే డిస్మిస్ చేస్తాను. డిస్మిస్ చేసావా? పాప అమ్మాయికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా డిస్మిస్ చేసావా? దానికి కాదు, నీకు ఛాన్స్ ఇవ్వకూడదనే డిస్మిస్ చేస్తాను. అది కాదు రాజ్యం. షరప్, నోరు మూసుకుని పని చేసుకో. ఏమయ్యా గురునాథం, నేను హెడ్ ఆఫీస్ తో మాట్లాడేటప్పుడు నా ఎదురుగా ఎవరు ఉండకూడదని చెప్పానా లేదా? ఊళ్ళో ఉన్నది హెడ్ ఆఫీసా సార్? నేను ఇంకా మీ మిస్సెస్ తో మాట్లాడుతున్నారేమనుకున్నాను సార్. మిస్సెస్? మిస్సెస్ అయితే దడదడలాడించాను, ఇంత ఒబీడియంట్ గా మాట్లాడతానా? హెడ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్, ఐ సి హెడ్ ఆఫీస్, హెడ్ ఆఫీస్. నమస్కారం సార్. ఏమిటి లంచ్ టైంలో వచ్చావు? చాలా ఘోరం జరిగిపోయింది సార్. నీ మొహానికి దారుణం ఒకటి, క్యారేజ్ కింద పడిపోయింది. అవునా? కాదు సార్. మా ఆవిడ. అదేమిటా ఏడుస్తున్నావు, ఏమైంది మీ ఆవిడకి? మా ఆవిడకి ఏమీ కాలేదు సార్. మొన్న మా ఆవిడ మీ బోర్డ్ ఆఫీసర్ ఇచ్చే ఇంక్రిమెంట్ల వల్ల. ఆగాగు, మీ బోర్డ్ ఆఫీసర్ ఇచ్చే ఇంక్రిమెంట్లు అందా, లేకపోతే మీ ఆఫీసర్ ఇచ్చే బోర్డ్ ఇంక్రిమెంట్లు అందా మీ ఆవిడ? ఆ పాయింట్ తెలుసు. రెండోదే కరెక్ట్ సార్. అల్లారా దారికి, డోంట్ డామేజ్ మై ప్రిస్టేజ్. మీ ఆఫీసర్ ఇచ్చే బోర్డ్ ఇంక్రిమెంట్ల వల్ల అనుకో నాకేం అభ్యంతరం లేదు. జీతం పెరిగేదా చచ్చేదని పూర్తి ఇంటికి వెళ్ళిపోయింది సార్. దాని కింద కంగారు పడతా ఎందుకయ్యా? నా రోజులు పుట్టింటూ ఉంటే మొహం మొత్తి తిరిగి వచ్చేస్తారు లేడీస్, అది వాళ్ళ మెంటాలిటీ. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ అంతే, ఏడాదికి రెండు సార్లు పుట్టింటికి వెళ్ళి 6 నెలల పాటు ఉండి చక్కా వచ్చేసేది అంతే. నేను అలాగే అనుకున్నాను సార్, కానీ ఈ రోజు విడాకుల నోటీస్ పంపించింది. విడాకులా? మీ ఆవిడ మరీ అంత సీరియస్ స్టెప్ తీసుకుంది ఏంటో? అదే నాకు అర్థం కావట్లేదు సార్. నేను తెగించేశాను సార్, తన వెనక్కి రమ్మని టెలిగ్రామ్ కూడా ఇవ్వడం మానేశాను. ఏ నాకెందుకు సార్, ఆడ తనకే అంత ఇది ఉంటే మగ మహారాజు నేనెందుకు బతికినారా సార్? అందుకే డైవర్స్ పేపర్ మీద కూడా సంతకం చేసి పంపించాను. తొందరపడ్డావేమోనయ్యా, 4 రోజులు ఆగి చూడాలి సార్. ఇదిగోండి సార్. ఏంటిది విడాకులా? ఆ సార్, లీవ్ లెటర్. అవును సార్, 4 రోజులు ఇంటి దగ్గర ఉండి నా పిల్లలకి నా భార్య లేని లోడ్లు తెలియకుండా చెయ్యాలి సార్. ఇన్ఫాక్ట్ వాళ్ళమ్మ ఉన్నప్పటికంటే వాళ్ళమ్మ లేనప్పుడే బాగుందని నా పిల్లలు ఫీల్ అయ్యేలా చెయ్యాలనే నా ప్లాన్ సార్. అరే రే 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 రే, ఎంత సెంటిమెంటల్ లింక్ పెట్టావయ్యా నీ లీవ్ కి. మెంటల్ ఫెలో, నన్నే పోల్తా కొట్టిద్దాం అనుకున్నావా?
కొంతమంది కేవలం జీతాలు తీసుకోవడానికి ఆఫీస్కి వస్తారు. నువ్వు లీవ్ పెట్టడానికే ఆఫీస్కి వస్తావా? అసలు నాకు తెలియక అడుగుతాను, లీవ్ పెట్టి బతికేయటమే నీ జీవిత ధ్యేయంగా పెట్టుకున్నావా ఏమిటయ్యా? లీవో లీవో అంటావు, ఇంకా ఎక్కడుందో నీకు లీవు? నరసింహం నరసింహం, ఇతను లీవ్ రికార్డ్ పట్టరా. ఎందుకంటే నోటుకొచ్చండి, జనవరిలో 26 రోజులండి, ఫిబ్రవరిలో 28 రోజులండి, మాత్రం 30 రోజులండి. షట్ అప్ అండ్ షట్ అప్, నే కళ్ళతో చూడాలి, వెళ్ళి పట్టరా. అలాగేనండి. లీవ్ లీవ్, ఇడ్లీ కూడా తినేవారు లంచ్ టైంలో. గుడ్ మార్నింగ్ సార్. నువ్వెవరు నాయన, ఏం కావాలి? ఇది శాంక్షన్ చేయండి సార్. ఇది లీవేనా? నో లీవ్ ఎట్ ఆల్, నేను ఎవరికి లీవ్ శాంక్షన్ చేయను. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ, నన్ను ప్రశాంతంగా ఇడ్లీ తిన్నవ్వండి. అది లీవ్ కాదు సార్, ఫెస్టివల్ అడ్వాన్స్ కి అప్లికేషన్. ఫెస్టివల్ అడ్వాన్సా? నాకు తెలిసి నెలలో హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరి పండగలు లేవే. లేకపోవడం ఏంటి సార్, గుడ్ ఫ్రైడే ఉందిగా. గుడ్ ఫ్రైడేనా? రైట్ రా వెంకట శాస్త్రి, నీకు గుడ్ ఫ్రైడేకి ఫెస్టివల్ అడ్వాన్స్ కావాలా? బుద్ధి లేకపోతే సరే, నాటకాలు ఆడుతున్నావు నాటకాలు? అదేంటి సార్, కిందటి సారి ఇదే గుడ్ ఫ్రైడేకి గురునాథం ఫెస్టివల్ అడ్వాన్స్ అడిగితే మీరే శాంక్షన్ చేశారు కదా సార్, ఎలా చేశారు సార్? మరి అవును, ఎలా చేశాను? ఆ రోజు పరిస్థితి వేరే సార్, నాకు లీవ్ గాని ఫెస్టివల్ అడ్వాన్స్ గాని గ్రాంట్ చేయమంటే లీవ్ రీగ్రాంట్ చేసి ఫెస్టివల్ అడ్వాన్స్ గ్రాంట్ చేశారు సార్. అది నువ్వు లీవ్ ఎక్స్పర్ట్ వే కాదు, అడ్వాన్స్ లో స్పెషలిస్ట్ కూడా అన్నమాట. ఇదిగోండి సార్, 365 రోజుల్లో 300 లీవ్లు తీసుకున్నావా? ఇది నిజంగా షాక్ అవ్వాల్సిన విషయమే, కానీ నాకు టైం లేదు, తర్వాత షాక్ అవుతాను. అర్రెర్రెర్రెర్రే, 300 రోజులు లీవ్ పోను, 65 రోజులు నేను ఈ ఆఫీస్ లో కంటిన్యూగా వర్క్ చేశానంటే నాకే పెద్ద షాక్ అవుతారు. ఒక్కరోజు సెలవు తీసుకుంటే కూర్చుంటే మాకు కంపరం ఎత్తిపోతుంది, ఎలా తోస్తున్నాయా నీకు? జస్ట్ మిట్ సార్, నాకు పేజర్ వచ్చింది. పేజరా? ఏమిటా మెసేజ్? అది నా పర్సనల్ సార్. ఆఫీస్ మీకు పేజర్లు ఇచ్చింది, బయట వాళ్ళు మీకు పర్సనల్ మెసేజ్లు ఏమన్నా? ఇటీ ఆ మెసేజ్ నేను తీసుకుంటాను. సంవత్సరం పాటు నేను ఆఫీస్కి లీవ్ పెట్టాలి, లీవ్ లెటర్లో ఏం కారణం రాయాలో వెంటనే మా ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పు. గోపాల్, జీబీఆర్ కంపెనీ. ఏమయ్యా, నువ్వు లీవ్ కన్సల్టెన్సీ కూడా పెట్టావా? ఏదో మీ దయ సార్, చిన్న సైడ్ బిజినెస్, ఇంకా అంత ఎత్తుకి ఎదగలేదు, మీ ఆశీర్వాదం కావాలి. నీ కన్సల్టెన్సీ కంపెనీ వెంటనే ముగించైపోతే నా పేరు వ్యాఘ్రేశ్వర కాదు. వెళ్ళా సార్, నా ఫెస్టివల్ అడ్వాన్స్ ఇవ్వనని చెప్పానంత వెళ్ళి. ఇంకా సార్, ఈ అడ్వాన్స్ ఆఫీస్ లో అంతా తీసుకున్నారు ఇంతకు ముందే. చిచ్చి, మొత్తం దోపిడీ దొంగలు బయలుదేరారు. ఓకే ఓకే, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, ఇంక మీద ఏ పండక్కి ఫెస్టివల్ అడ్వాన్స్ ఇవ్వడం పట్టుకెళ్ళి. ఇదిగో ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పెడితే నేను ప్రశాంతంగా ఇడ్లీ తింటాను. ఏమిటి సార్? వెంకట శాస్త్రివి, నీకు గుడ్ ఫ్రైడేకి ఏమిటి కనెక్షన్? సార్, నేను అన్ని మతాల్లోని మంచిని పూర్తిగా వాడుకుంటాను సార్. అరే రే 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 రే, చక్కని వాడుక భాషలో చెప్పాడు వాడుకుంటానని. హలో, నన్ను ఇడ్లీ తిన్నేవరా? ఎవరు మాట్లాడేది? నీ మొగుణ్ణి, ఆఫీస్ టైంలో పనిచేసుకో, ఇడ్లీలు తింటున్నావా? కేరళకి ఎవరైనా గుమాస్తా ఎల్టీసీ మీద వెళ్తుంటే వచ్చేప్పుడు వస్తాడు, పనస పడతామను. అలాగే సార్. మర్చిపోకో, అసలే మతిమరుపు మనిషివి. ఏమయ్యా, నీకేమన్నా బుద్ధుందా? నేను ఫోన్ లో హెడ్ ఆఫీస్ తో మాట్లాడే ఎదురుగా ఉండదని చెప్పలా? చెప్పారు సార్, అదే హెడ్ ఆఫీస్ గా హెడ్ బాస్ గా తెలుసుకుందామని. ఒక్క నిమిషం, హలో, కట్ అయిపోయింది. మీరు పెద్ద పులి సార్, మీరు ఇంట్లో ఆడవాళ్ళకి భయపడతారా? చేలికి వేసాను, చూసావు కదా. మీలో ఉన్న మంచితనం, ధైర్య సాహసాలు, ఎఫిషియన్సీ ఎక్సెట్రా ఎక్సెట్రా, నేను ఇంతవరకు ఏ ఆఫీసర్ దగ్గర చూడలేదు సార్. వద్దు 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 వద్దు, ఇలా ములగ చెట్లు ఎక్కిచ్చే వెనకటికి సీతాపతి రామపాదం అనే గుమాస్తాలు నన్ను నట్టెట్టో ముంచేశారు. మిమ్మల్ని ముంచేశారా? ఎలా జరిగింది సార్? నన్ను కొంచెం కొంచెం ఎడ్యుకేట్ చేయండి. ఎలాగంటే, గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి ఆర్పి, సరాసరి ఇంటికి వచ్చారేంటి? బై గాడ్ చెప్తున్నాను సార్, ఈవేళ ఆదివారం కదా, తమ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, మనసు విప్పి మాట్లాడుకుందామని. అవును సార్. కూర్చోండి కూర్చోండి. అర్రే కింద కాదు పైన కూర్చోండి. బై గాడ్ చెప్తున్నాను సార్, మా స్థానం ఇదే సార్. మొన్న నవ్వుకి భద్రాచలం వెళ్లి శ్రీరామచంద్రుల వారిని దర్శించుకుని వచ్చాను సార్, తమకు ప్రసాదం ఇచ్చి వెళ్దామని. ఏమి, నువ్వు శ్రీరామచంద్రుడు భక్తుడు? రామచంద్ర ప్రభు, మహాప్రభో, పాహిమాం పాహిమాం, మా హృదయం కూడా ఆయనేనయ్యా, నీకు తెలిసేలేదు. బై గాడ్ చెప్తున్నాను సార్, ఇప్పుడు మీరు చెప్పేంత వరకు ఈ ముక్క నాకు అసలు తెలియదు సార్. ఆ శ్రీరామచంద్రుడి మీద భక్తితోటే నా పేరెంట్స్, నా పేరు రామపాదం అని పెట్టారు సార్. ఆర్పి అంటే రామపాదం? రామపాదం ఎంత నావెల్ గా ఉందా పేరు. గుడ్ గుడ్ గుడ్, నీ సంగతి ఏంటో సార్. టు బి ఫ్రాంక్ విత్ యు, ఈ ఫైల్ లో నేను రాసిన నోట్ కింద మీరేం రిమార్క్ రాశారు నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్.
టు బి ఫ్రాంక్ విత్ యు మీరేం రాశారు మీరే చదివి పెడతారేమోనని నా హ్యాండ్ రైటింగ్ ఏం అంకలు పెడుతున్నావు నేనే చదివి వినిపించాలని ఎస్ సార్ ఇటి నీ దస్తూరు చదవటానికి ఏమాత్రం వీలు లేకుండా పరమ చండాలంగా ఉంది నీ హ్యాండ్ రైటింగ్ కాస్త ఇంప్రూవ్ చేసుకోమని రిమార్క్ రాశాను ఇది నేను చదివి పెట్టాలని బై గాడ్ చెప్తున్నాను సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్ సీతాపతి రైటింగ్ బై గాడ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి సార్ టు బి ఫ్రాంక్ విత్ యు ఇక నుంచి ఇంప్రూవ్ చేస్తాను సార్ నా హ్యాండ్ రైటింగ్ అర్థం కాలేదంటానికి కాస్త సిగ్గుండాలయ్యా నా దస్తూరు కస్తూరులా ఉంటుందని కాలేజ్ డేస్లో నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు బై గాడ్ చెప్తున్నాను సార్ మీ రైటింగే కాదు సార్ మీ పర్సనాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సార్ చెప్తున్నాను సార్ అసలు మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రునే దర్శించుకున్నానా అన్న ఫీలింగ్ కలుగుతుంది సార్ హే రామచంద్ర ప్రభో మహాప్రభో పాహిమాం పాహిమాం సార్ మీలాంటి కరుణామయుడి దగ్గర పనిచేయటం నిజంగా మా పూర్వజన్మ సుకృతం సార్ బై గాడ్ చెప్తున్నాను సార్ మీలాంటి ఆఫీసర్ నభోతో నభవిష్యతి సార్ అంతా మీ అభిమానం ఎంత బాగా అన్నారు సార్ ఇదిగో ఇది ఉంచండి సార్ ఆ లీవ్ లెటర్ సార్ జస్ట్ 13 డేస్ అసలు మీ మొహంలో ఆ కళ వేరు సార్ నేనేం చెవిలో క్యాలిఫ్లవర్ పెట్టుకున్నాను అంటున్నావా నువ్వు ఇచ్చిన రామప్రసాదం పువ్వు పెట్టుకున్నా రామచంద్ర ప్రభు మహాప్రభో పాహిమాం పాహిమాం ఇదిగో మాట్లాడితే అనుకో నీ కూడా అనాల్సి వస్తుంది మీరు ఎక్కిచ్చే ములగ చెట్లన్నీ ఎక్కడానికి నేనేం వెర్రి వేసుకుని అనుకున్నారా ఇలా ములగ చెట్లు ఎక్కిచ్చే గుమాస్తాల్ని కొన్ని వేల మందిని సెటరైజ్ చేశాను తెలుసా లీవ్ రిజెక్ట్ మీ డిసిప్లిన్ మీ స్ట్రిక్ట్నెస్ మీరు పొగట్టలకు లొంగకపోవటం టు బి ఫ్రాంక్ విత్ యు మీరు కాలేజీలో కల్చరల్ సెక్రటరీగా పనిచేసినప్పటి నుంచి మీరు అంగుళం కూడా మారలేదు సార్ బై గాడ్ మీరు అరంగుళం కూడా మారలేదు సార్ నేను కల్చరల్ సెక్రటరీ చేశానని మీకు ఎలా తెలిసాయా అంతేకాదు సార్ మీకు చెడుగుడాట అంటే ఇష్టమని మాకు తెలిసిపోయింది సార్ చెడుగుడు అంటే జ్ఞాపకం వచ్చింది ఆ రోజుల్లో పెట్టేవాడిని కోత భలే మూడు నిమిషాలు పెట్టేవాడిని డిస్ట్రిక్ట్ రికార్డ్ ఎంత బాగా పెట్టా సార్ ఇప్పటికీ కూత అరే కిత్ కిత్ నేనంత సార్ ఫ్రాంక్ విచ్చు దమ్ము దమ్ పట్టాలి ఎస్ సార్ సార్ మీకు మెంతావకాయ అంటే ఇష్టమని మా ఆవిడ స్పెషల్ గా మీకోసం తయారు చేసి ఇచ్చింది సార్ టు బి ఫ్రాంక్ విత్ యు మెంతావకాయ ఎస్ సార్ నా ఫేవరెట్ డిష్ ఆహా ఎంత బాగుందయ్యా అవును మీ ఆవిడకరా తెలుసు నాకు ఇది ఇష్టమని మా మిస్సెస్ కూడా మీ కాలేజీలోనే అదే అమలాపురంలోనే చదివింది సార్ ఏంటి మీ మిస్సెస్ నాతో పాటు అమలాపురం కాలేజీలో చదివిందా చదివింది సార్ టు బి ఫ్రాంక్ విత్ యు రోజు మీ అద్భుత గుణగణాల గురించి చర్చించుకుంటుంటే మీ నిద్ర కూడా పోను సార్ నాకు తెలిసే ఉండాలి పేరేమిటన్నా గజలక్ష్మి సార్ అరే రే 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 గజలక్ష్మి బాగా బొద్దుగా ఉండేదని మేమంతా గజం గజం అనేవాళ్ళం అలాగే ఉందా ఏమన్నా తగ్గిందా మన గజం అంగుళం కూడా తగ్గలేదు సార్ సార్ గజం మీకు లెటర్ ఇమ్మను సార్ లీవ్ లెటర్ సార్ మన గజం రాసిందా నా క్లాస్మేట్ స్వయంగా రాసిన తర్వాత శాంక్షన్ చేయకపోతే నొచ్చుకుంటుంది ఓకే శాంక్షన్ లీవ్ థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే ఓకే ఏమిటన్నావు బై గాడ్ ఇంత మోసం ఇంత దారుణం నేను ఎక్కడా చూడలేదు సార్ ఎవరి గురించి నువ్వు మాట్లాడింది ఎవరి గురించి సార్ మన సీతాపతి గురించే బై గాడ్ సార్ ఇతను చెప్పిన కథ అంతా అబద్ధం సార్ ఇతను అసలు పెళ్లి కాలేదు సార్ పెళ్లి కాదు సార్ సీతాపతికి పెళ్లి కాలేదు సార్ ఎంత దారుణం మా గజం శీలానికి అరగజం మచ్చ పెడతాడా రే నరసింహ అయ్యా సీతాపతి ఆయనతో మాట్లాడండి ఏ ఆయన దసరా మామూలు లేదండి చీన అరమై వెళ్ళి తీసురా ఆదివారం కూడా ఇంట్లో పనులు చేయించుకుంటారు ఒక్కడు దసరా మామూలు ఎవరు అందరూ ఆటలు వేసేవాళ్ళే నిజం చెప్పి నాకు చాలా మేలు చేశావు ఇందాక ఏదో కోపంలో నీ లీవ్ రిజెక్ట్ చేశాను సారీ వెరీ సారీ ఇప్పుడు శాంక్షన్ చేస్తాను అన్నట్టు మీ ఇంట్లో కుక్క ఉందా ఉంది సార్ వాడిచ్చిన మెంతావకాయ మీద నాకు మొహం మొత్తింది దానికి పెట్టి దెబ్బకి చచ్చురుకుంటుంది బై గాడ్ చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంతా రామభద్రుడు దయ రామ కథను లవకుశలో సాంగ్ పాడుతున్నాడు మహారామ భక్తి రామచంద్ర ప్రభు మహాప్రభో పాహిమాం 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 పిలిచారా సార్ షూట్ చేసి మారేస్తాను నిన్ను ఇందాక నువ్వు చెప్పిన గజం కదంతా పచ్చి అబద్ధం అని అతను నీకు పెళ్లే కాలేదని చెప్పాడు పరమ భక్తాగ్రేశ్వరుడు రామపాదం రామపాదం అలా అన్నాడు సార్ అతని మాటలు మీరు నమ్మకండి సార్ తనే మిమ్మల్ని నిలువున మోసం చేస్తున్నాడు సార్ టు బి ఫ్రాంక్ విత్ యు సార్ రామపాదం అసలు నాస్తికుడు సార్ నాస్తికుడు ఎస్ సార్ మీకు రామభక్తి అంటే అభిమానం అని తన పేరు రామపాదం అని మార్చుకున్నారు సార్ అంతకు ముందు
డేనియల్ అనే మేనేజర్ దగ్గర తన పేరు యేసుపాదం అని మార్చుకున్నారు సార్. అంత క్రితం కాసిం మేనేజర్ దగ్గర తన పేరు అల్లాపాదం అని మార్చుకున్నారు సార్. టు బి ఫ్రాంక్ విత్ యూ సార్, రామపాదం అసలు పేరు నాస్తికరావు సార్. ఎంత మోసం! హిందూ దగ్గర రామపాదం సార్, క్రిస్టియన్స్ దగ్గర యేసుపాదం, ముస్లింస్ దగ్గర అల్లాపాదం. ఇది వరల్డ్ రికార్డ్ మోసం. అంతేకాదు సార్, ఇందాక భద్రాద్రి రామప్రసాదం అని ఇచ్చారు కదా సార్, ఈ కొబ్బరి చెప్ప. అవును, ఈ కొబ్బరికాయ మీ గుమ్మం ముందరున్నటువంటి చెత్త కుండి మీద పగలగొట్టాడు సార్. నా పరువుతోనే చెడుగుడు ఆడుకుంటాడా? బలి బలి కిట్ 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 హతయ్య జరిగింది. అప్పటి నుంచి నేను పొగడ్తలకి లొంగిపోవటం పూర్తిగా మానేశా. ఆహా, ఎంత గొప్ప లెసన్ సార్! నేను బాగా ఎడ్యుకేట్ అయిపోయింది. గురునాథం, ఇడ్లీ ఎండిపోయింది, కాస్త సాంబార్ పంపించు. అలాగే సార్. నరసింహం, ఏం లేదు, భవిష్యత్తులో చేయాల్సిన పని ఈరోజే ఇప్పుడే వెంటనే చేసేయండి అన్న కొత్త టెక్నిక్ ఏదో ప్రవేశపెట్టాడు కదా మీ ఆఫీసులో. అవును, ఏదో అమెరికన్ మ్యాగజైన్ చూసి ఆ టెక్నిక్ మా ఆఫీసులో కూడా ప్రవేశపెట్టా. దాన్ని మా ఆఫీసులో కూడా ప్రవేశపెట్టాలని నా సంకల్పం. ఇంతకీ దానివల్ల ఫలితాలు అవి ఎలా ఉన్నాయో ఏమిటో నన్ను కాస్త ఎడ్యుకేట్ చేయి. అయ్యో, అలా ఏడుస్తున్నావు ఏమిటయ్యా? ఫలితాలు కనిపించలేదా? కనబడకపోవటం ఏమిటయ్యా? మా ఆఫీసులో క్యాషియర్ ఎప్పటి నుంచో మా ఆఫీసులో డబ్బు కొట్టేయాలనుకున్నాడు. ఈ సిస్టమ్ మొదలు పెట్టిన రోజునే 2 లక్షలు తీసుకుని ఉడాయించాడు. అయ్యో, నలుగురు క్లర్కులు అదే రోజు ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయారు. రామ రామ, చెప్పుకుంటే సిగ్గుచేటు గాని మా లేడీ సెక్రటరీ ఉండే చూడు, మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్, నిన్ననే మా తమ్ముడితో లేచిపోయింది. భవిష్యత్తులో చేయాల్సిన పని ఇవాళే ఇప్పుడే చేయండి అన్న టెక్నిక్ ప్రవేశపెట్టిన తర్వాత నీలో మార్పు వచ్చి ఏదైనా పని వెంటనే చేసావా? నిన్నంతా ఆ బోర్డు గురించి ఆలోచించి భవిష్యత్తులో చేయాల్సిన పనుల్లో ఒకటి ఇవాళే చేసేసాను సార్. ఏమిటది? ముందు కుళ్ళిస్తాను సార్. తాగవయా, చెప్పు. మా అయ్యగారు ఇప్పుడు తాగుతున్న కూల్ డ్రింక్ లో విషయం కలిపాను సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి కనకారావు, మళ్ళీ లీవా? నేను ఎవరికి లీవా? వెళ్ళు. నేను వచ్చిన లీవ్ కోసం కాదు సార్. మరి ఎప్పటి నుంచో మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఏంటి? గత 2 సంవత్సరాల నుంచి ముగ్గురు చేసే పని నేను ఒక్కడే చేస్తున్నాను సార్. అయినా సరే నాకు ఒక్క ఇంక్రిమెంట్ కూడా ఎక్స్ట్రా ఇవ్వట్లేదు సార్. ముగ్గురు చేసే పని నువ్వు ఒక్కడే చేస్తున్నావా? అవును సార్. 2 సంవత్సరాల నుంచి ఇంత దారుణం జరుగుతుంటే ఇంతవరకు నాకేం చెప్పలేదయా? ఎవరా మిగిలిన ఇద్దరు? వాళ్ళ పేర్లు ఏంటో చెప్పు, వెంటనే డిస్మిస్ చేసి పారేస్తాను. వెళ్ళి వాళ్ళ పేర్లు పుట్టొచ్చాయి, వాళ్ళని డిస్మిస్ చేస్తే ఇద్దరు జీతం మిగులుతుంది, అప్పుడు ఇస్తాను నీకు ఇంక్రిమెంట్. అలాగే సార్. ఎవరదే నీ మొగుణ్ణి? ఎవరు అనేదాకా వచ్చిందా వ్యవహారం? కేరళకి ఎవరైనా గుమాస్తా ఎల్టీసీ మీద వెళ్తుంటే ఓ బస్తాడు పనసపళ్ళు తెప్పించండి అని చెప్పానా? ఏమైంది? అది అది, ఇంకా సౌత్ కి ఎవరు అప్లై చేయలేదు, అప్లై చేయగానే తెప్పిస్తాను రాజ్యం. సాయంత్రంలోగా ఎవరు బయలుదేరకపోతే మనమే ఎల్టీసీ మీద త్రివేంద్రం వెళ్ళాలి, తెలిసిందా? తెలిసింది రాజ్యం, తెలిసింది. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటో నీ వంశవృక్షం అంతా ఎప్పుడో పూర్తయిపోయింది, నీ పేజీ చించి వదల పడేశాను, ఇంకా నీకు లీవ్ తీసిన ఛాన్స్ లేదు, మళ్ళీ ఎందుకు వచ్చావు? నాకు 10 రోజులు లీవ్ కావాలి సార్. 10 రోజులు లీవా? ఆహా, ఏ కుంటి సాగు చూపిస్తున్నావు నాయన ఈసారి? నేను ఎల్టీసీ మీద త్రివేంద్రం వెళ్తున్నాను సార్. త్రివేంద్రమా? అంటే కేరళ? వెరీ గుడ్, వెరీ గుడ్. 15 రోజులు తీసుకో, ఆఫ్టర్ ఆల్ 10 రోజులు అయిన సరిపోతాయి. 15 డేస్ శాంక్షన్. 10 రోజులు లీవ్ అడిగితే 2 రోజులతో సరిపెట్టుకోమనేవారు, ఇప్పుడు 15 రోజులు లీవ్ ఇస్తారా? ఇందులో ఏదో కొట్టుంది. ఏంటి సార్ అది? ఏం లేదయ్యా, మా ఆవిడకి ఏదో నోవు ఉందట, నువ్వు తెచ్చాక డబ్బులు ఇస్తా గానీ నువ్వు త్రివేంద్ర నుంచి వచ్చేటప్పుడు ఓ బస్తాడు పనసపళ్ళు పట్టా. గురునాథం, 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 రే నరసింహం సార్, పాపం ఇతను పడిపోయాడు, మొహన్ నీళ్లు కొట్టు కాస్త తొందరగా. గురునాథం, గురునాథం, ఈయన సార్, ఈయన కొట్టను సార్. ఏ ఈయన దసరా మమ్మల్ని ఎవరు సార్? గురునాథం, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. అది ఏమిటయ్యా అలా పడిపోయావు, కళ్ళు తిరిగాయా? సడన్ గా బస్తాడు పనసపళ్ళ వాసన తగిలి దోకొచ్చి కళ్ళు తిరిగి పడిపోయింది సార్. ఏ నీకు పనసపళ్ళు అంటే ఎలర్జీనా సార్? కేరళకి ఎల్టీసీ పెట్టి డబ్బులు తీసుకుంటాం కానీ నిజంగానే కేరళ వెళ్తాం సార్,
ఆ నాలుగు రోజులు ఎవరికి కనపడకుండా ఇంట్లోనే కూర్చుని వస్తాం. మీరేమో నిజంగా కేరళ నుంచి పనస పళ్ళు తెమ్మంటే ఓరే దేవుడు, మీరు ఇచ్చే ఎల్టీసీకి నాలుగింతలు ఖర్చు అవుతుంది సార్. సార్ మీకు దండం పెడతాను, దయచేసి నాకు రాజస్థాన్ ఎడార్లకు చిట్టగాంగ్ అడవులకు వెళ్ళడానికి ఎల్టీసీ పర్మిషన్ ఇప్పించండి సార్. అక్కడి నుంచి ఎవరో పనస పళ్ళు పంపర పనసకాయలు తెమ్మంటారు. అంటే అందరూ నీలా ఎల్టీసీ సెలవుల్ని ఇంట్లో కూర్చుని వాడతారన్నమాట. హలో ఎవరు? నీ మొగుణ్ణి సిగ్గు లేకపోతే సరి, ఇంత వయసు వచ్చినా పెళ్ళాం గొంతు విని ఎవరు ఎవరు అని అడగడానికి. అవును ఎల్టీసీ వాళ్ళు ఎవరన్నా దొరికారా? ఒక్కడు దొరికాడు రాజ్యం, కానీ పనస పళ్ళు తెమ్మనేసరికి మనసు మార్చుకుని రాజస్థాన్ ఎడార్లకో చిటకాంగ్ అడవులకో వెడతానంటున్నాడు. పిచ్చివాగుడు వాక్కుండా రేపటి నుంచి 10 రోజులు లీవ్ తీసుకో, మనం ఎటు వేయడం వెళ్తున్నాం. కానీ మా హెడ్ ఆఫీస్ బాసు నాకు అన్ని రోజులు సెలవు ఇవ్వడు రాజ్యం. ఇంకేం మాట్లాడకు, రేపొద్దుట ఫ్లైట్కే మనం బయలుదేరుతున్నాం. పెట్టే ఫోను. అంతా విన్నావుగా గురునాథం? అంతా విన్నాను కాని సార్, అది హెడ్ ఆఫీస్ తో హెడ్ బాస్ తో అర్థం కాలేదు సార్. అబ్బా మరీ తెలియనట్టు ఓవర్ యాక్షన్ చేయకయ్యా, అతనే కష్టాల్లో ఉన్నాను నేను. ఓ పక్కన మా ఆవిడ రేపే త్రివేంద్రం వెళ్లాలంటోంది, హెడ్ ఆఫీస్ బాస్ ఏమో లీవ్ అంటే చాలు నిప్పు తొక్కిన కోతిలా గంతులేస్తాడు. అస్సలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది గురునాథం, నేను కూడా ఆఫీసర్గా కాకుండా ఓ గుమాస్తాలా ఉండుంటే సంవత్సరం అంతా సెలవులు ఫెస్టివల్ అడ్వాన్సులు ఎల్టీసీలు, ఓహోహో ఎంత అందమైన జీవితం మిస్ అయ్యానా అని తలుచుకుంటుంటేనే ఏడుపు వస్తుంది. సీత కష్టాలు సీతవే, పీత కష్టాలు పీతవే అన్నట్టు గుమస్తాల కష్టాలు గుమస్తాలకు ఉన్నాయి సార్. అరే ఒక్కో రోజు ఆఫీస్ లో ఆఫీస్ పని చేయవలసి వస్తుంది సార్, అంతకంటే నరకం ఉంటుందా సార్? పగవాడి కూడా ఆఫీస్ లో ఆఫీస్ పని చేస్తే శిక్ష పడకూడదని ఆ భగవంతుని నేను రోజు మొక్కుకుంటాను సార్. అబ్బా సరే గాని గురునాథం, నువ్వేదో లీవ్ కన్సల్టెన్సీ ఆఫీస్ పెట్టి అందరికి సెలవులు ఇప్పిస్తుంటావు కదా, ఎంతో కొంత ఫీజు తీసుకుని. బాబు నేను కూడా నీకు ఎంతో కొంత ఫీజు ఇచ్చుకుంటాను, నువ్వు ఎలాగైనా మన హెడ్ ఆఫీస్ బాస్ తో ఈ రోజే మాట్లాడి నాకు ఒక 8 రోజులు సెలవు ఇప్పించు. అలాగే సార్, తప్పుతుందా? మీ హెడ్ ఆఫీస్ ఫోన్ చేసి ఆ ఫోన్ ఎలాగే ఉండి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ, గుడ్ బాయ్ గుడ్ బాయ్. హలో గుడ్ మార్నింగ్ సార్, నేను బ్రాంచ్ 4 ఆఫీస్ నుంచి సూపరింటెండెంట్ గురునాథన్ మాట్లాడుతాను సార్. మా బాస్ డాక్టర్ కి డెలివరీ అయింది సార్, సిజరేన్ కూడా చేశారు సార్, కండిషన్ చాలా సీరియస్ ఉంది సార్. మా బాస్ కు 10 రోజులు లీవ్ కావాలి సార్. మా అమ్మాయి కూడా సిజరేన్ ఆపరేషన్ చేశారయ్యా, తన కండిషన్ కూడా సీరియస్ గా ఉంది. నేనేమన్నా లీవ్ పెట్టానా? లేదు, సిన్సియర్ గా పనిచేయాలి, లీవ్ ఇవ్వనని చెప్పు వ్యాఘ్రేశ్ రావుకి. సార్ ఏమిటయ్యా ఇవ్వనని పెట్టేశాడా? నీ ట్రిక్స్ కూడా పనిచేయలేదు, అంత ముదర కేసు మా బాస్. చూడండి సార్, ఇది నా ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం, మనిషి అంత మనిషి మీరు నోరు తెరిచి అడిగితే ఆ పని నేను చేయబడమా? ఇన్సల్ట్ సార్. ఎలాగైనా సరే మీ బాస్ తో చెప్పి మీ లీవ్ గ్రాంట్ చేయించకపోతే నా పేరు గురునాథమే కాదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి, చేయండి. ఈసారి తక్కునెట్టాడు. హలో సార్, బ్రాంచ్ 4 ఆఫీస్ నుంచి సూపరింటెండెంట్ గురునాథన్ మాట్లాడుతాను సార్. ఏమిటి? ఇప్పుడు ఏదైన వార్త సార్, మా బాస్ కి కార్ యాక్సిడెంట్ లో కాలు విరిగి గొంతు పోయింది సార్, అందుచేత 10 రోజులు లీవ్ గ్రాంట్ చేయించమని నన్ను రిక్వెస్ట్ చేయమని ఆయన సైకి చేసి మరీ చెప్పారు సార్. చూడబోయ్, ఈవేళ ఉదయం నేను ఆఫీస్కి వస్తుంటే నా కారు కూడా యాక్సిడెంట్ అయ్యి నా కాలు విరిగింది, అయినా నీ కాలు కట్టుకొని ఆఫీస్కి వచ్చి పనిచేస్తున్నాను, లీవ్ శాంక్షన్ చేయనని చెప్పు నీ బాస్ కి. అబ్బాబ్బాబ్బా, మళ్ళీ ఫోన్ పెట్టేశారు సార్. కాదనిపిస్తుంది గురునాథం, పేరు మార్చేసి. ఇప్పటి వరకు ఈ గురునాథానికి ఓటం అనేదే లేదు సార్. దొరికింది సార్, రామబాణు లాంటి ఐడియా. ఏది? మళ్ళీ ఇంకోసారి మీ బాస్ ఫోన్ కొట్టండి. నా చెయ్యి అచ్చి రాలేదు, నువ్వే కొట్టుకో. కరెక్ట్ సార్, మీరు అలాగే ఉండండి, నేను చెప్తాను. హలో, మళ్ళీ నేను సేమ్ బ్రాంచ్ 4 నుంచి సేమ్ గురునాథాన్ని మాట్లాడుతున్నాను సార్. ఏమిటి మాటి మాటికి ఫోన్లు, మళ్ళీ ఏమైంది? ఇప్పుడే అందిన వార్త సార్. ఏమిటి? మా బాసు భార్య ఎవడో పనికిరాని వెధవతో లేచిపోయింది సార్. కనీసం 10 రోజులన్నా లీవ్ గ్రాంట్ చెయ్యకపోతే ఆయన మళ్ళీ మామూలు మనిషి అయ్యేటట్టు లేడు సార్. చూడవై గురునాథం, మొన్న ఈ మధ్య మా ఆవిడ కూడా మా డ్రైవర్ తో లీవ్ శాంక్షన్ చేశాను. చావండి. థ్యాంక్ యూ సార్. మీ లీవ్ శాంక్షన్ అయింది సార్. ఆహా, నువ్వు నిజంగా లీవ్ జీనియస్ బాయ్, నువ్వు మా ఆఫీస్ కే గర్వకారణం. యువర్ అన్ అసెట్ టు మై ఆఫీస్. థాంక్యూ సార్. సార్ ఇది ఉంచండి సార్. ఏమిటి ఇది? నాకు 10 రోజులు లీవ్ కావాలి. లీవా? మళ్ళీ లీవా?
ఈసారి ఏకుంటి సాగుతూ వస్తున్నావు? రికార్డ్స్ ప్రకారం మీ అత్త చచ్చిపోయింది, మామ చచ్చిపోయాడు, మీ తాత ఇద్దరు పిల్లలు పోయారు, మళ్లీ పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఆయన పోయాడు, మీ పిల్లలకి బారసాలు అయిపోయింది, మీ ఆవిడ నీ దగ్గర విడాకులు తీసుకుంది, టోటల్గా నీ వంశవృక్షం కూకటి వేళతో సహా పీకి అవతల పాడేశాను, టోటల్ మట్టాష్. ఇంకా ఏం మిగిలింది? ఏ రూట్ లో వస్తున్నావు? రా చూద్దాం, రా రా. మళ్ళీ పెళ్లి చేసుకున్నాను సార్. మళ్ళీ పెళ్ళా? Thank you.